శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నరసింహారావు యాదవ్, బి బ్లాక్ ప్రెసిడెంట్ నరసింహాచారి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఎంత మొగ్గు చూపుతున్నారో, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో నేను ఇదే డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీని పోటీ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మనకు బాగాలేదు, ఓడిపోయాము. సో అప్పుడు కూడా మనం ప్రజల్లో ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరైతే కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైతే ఉన్నారో, గతంలో మా ఎమ్మెల్యే బిచ్చపతి యాదవ్ గారు 2009లో గెలిచి ఆ అభివృద్ధి తప్ప ఇప్పుడు మరి ఏ అభివృద్ధి అనేది లేదు. సో మేము ప్రజల్లోకి ఇప్పుడు వెళ్తున్నాం. నిన్న కూడా పాదయాత్రలు అలాంటివి చేశాము. పాదయాత్ర పబ్లిక్లో స్పందన కూడా చాలా బాగుంది. ఎందుకంటే మేము వేసిన రోడ్లు, మేము వేసిన డ్రైనేజీలు, మేము వేసిన వాటర్ కనెక్షన్లు, మేము వేసిన అభివృద్ధి తప్ప ఈ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం, ఏమి లేదు. ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఇక మిగతా కూడా వీళ్ళు ఏం చేయరు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి మేము ప్రజల్లోకి వెళ్ళి బాగా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. ఆ సమస్యల మీద మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు కూడా సరైన రెస్పాండ్ ఇస్తలేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే ముఖ్యంగా కబ్జాలు డెవలప్మెంట్ ఏం లేదు. గల్లీ లీడర్ కాడికించి కబ్జాలు నిన్న జరిగింది. ఒక 10 ఇండ్లు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నో వాళ్ళ ఇండ్లలో ఉంటే గవర్నమెంట్ అదే టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని బయటికి లాగి ఇండ్లకి డబుల్ లాక్ వేసి మాకు 3 ఇండ్లు మీరు తీసుకొని 4 ఇండ్లు మీరు తీసుకొని 4 ఇండ్లు మాకు ఇవ్వండి, లేదంటే ఇంటికి ఇంత అమౌంట్ అని డిమాండ్ చేస్తే మా షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నిన్న ఆయన వచ్చాడు, వచ్చి వాళ్ళ పబ్లిక్ వెళ్ళి మాట్లాడు, మీ దగ్గర నుండి వాళ్ళు తాళాలు ఓపెన్ చేయించి ప్రజలు మా ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నో వాళ్ళ లోపలికి పంపించడం జరిగింది. మైండ్ డైవర్ట్ చేస్తారు. అప్పుడు ఏదో ఒక చిన్న స్కీమ్ పెడతారు, అది చేస్తారు, కథం ఆ ఎలక్షన్స్ వస్తే అయిపోతాయి, గెలుస్తారు, కథం మళ్ళీ సైలెంట్గా ఉంటారు. ఇక వాళ్ళకి మాకు మేము ముఖ్యంగా మేము మా భిక్షపాదాలు ఏవైతే అభివృద్ధి పనులు చేస్తాం అవిటి మీద కాన్సెప్ట్ చేస్తాం, అవే పనులు డెవలప్ చేస్తాం. ఇది గెలిస్తే మాత్రం 100% మేము అదే చేస్తాం. ప్రజలు ఉంటారు, ఇప్పుడు 100 కోరికలు ఉన్నప్పుడు 100 కోరికలు నెరవేర్చలేము. అందులో అట్లీస్ట్ సాధ్యమైన కోరికలు చేయగలుగుతాము, చేస్తాం. దాని మీద మేము ఫోకస్ చేస్తాము. ప్రతి సమస్య మా దృష్టికి వస్తుంది, మేము తీసుకో ఏ విధంగా అయితే మా భిక్షపదాలు చేసే అభివృద్ధి ఉందో దాన్ని ఫాలో చేస్తాం, అదే విధంగా చేస్తాం. ఎందుకు అదే అది ప్రజల్లో ఉంది, భిక్షపదాలు చేసే అభివృద్ధి అనేది ప్రజల్లో ఉంది. ఆ నమ్మకం మాకు ఆయన చేసిన విధానంగా మేము ఫాలో చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద లీడర్లు ఉంటారు, ఇందులో ఎమ్మెల్యే ఉంటారు, చాలా రాజకీయాలు నడుస్తూ ఉంటారు. ఇంత రాజకీయాల్లో మీకు సీటు కన్ఫర్మ్ గా వస్తుంది అనేసి మీకు ఏమైనా హోపట్ల దాని మీద ఏమైనా మాట్లాడారు? అధిష్టానం డిసైడ్ చేస్తుంది ఎవరికి ఇద్దామని. వాళ్ళు ఎన్క్వైరీ చేస్తారు, ఎన్క్వైరీ చేసి క్యాండిడేట్స్ మీద డివైడ్ ఇస్తారన్న నమ్మకం మనకు ఉంది. వస్తే మాత్రం గెలిస్తే మాత్రం మేము ప్రజలకు మాత్రం 100% మేము పనిచేస్తాం. మెసేజ్ అంటే ఇంకా ప్రజలు చూసి సరైన నాయకుని ఎన్నుకోవాలి. వాళ్ళు సరైన నాయకుని ఎన్నుకొని వాళ్ళు ఏ విధంగా అయితే నాయకుని ఎన్నుకొని ఏ విధంగా అయితే గెలిపించారో చొక్కా బట్టి పనిచేయించుకునే తత్వం వాళ్ళకు ఉండాలి. నరసింహాచారి, బి బ్లాక్ ప్రెసిడెంట్, షిర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. ఎక్కడ వెళ్ళినా కానీ అంత అభివృద్ధి శూన్యంగా కనిపిస్తుంది. పబ్లిక్ డ్రైనేజ్ సమస్య మరియు నీటి సమస్య మరియు వాటర్ సమస్య అక్కడక్కడ, తర్వాత ఎలక్ట్రిసిటీ రోడ్లు అధ్వానంగా తయారైపోయినాయి గ్రేటర్ హైదరాబాద్లో కూడా. మా డివిజన్లో వచ్చేసి చాలా మటుకు బీద ప్రజానీకం ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ గెలిచిన కార్పొరేటరము ఎమ్మెల్యే గారము 1000 కోట్లు వెచ్చించి డెవలప్మెంట్ ఉన్నారు, మరి ఇక్కడ కనపడలేదు. మేము పాదయాత్ర చేస్తుంటే మరి ఎక్కడ చూసినా ప్రజలు భ్రమరథం పడుతున్నారు. మరి ఇంతకుముందు మేము చేసిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కనిపిస్తుంది కదా, తప్ప టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మటు మాకు కనబడట్లేదు. మరి వాళ్ళు కూడా అదే అంటున్నారు, సార్ మీరు చేసిన అభివృద్ధి కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి హామీలు తప్ప అమలు చేయడం లేదనే వాళ్ళు చెప్తున్నారు. కానీ పబ్లిక్ మాకు డెవలప్మెంట్ అయిందని మటుకు ఒక్కళ్ళు చెప్పట్లేదు. మరి ఏదైతే లమ్మబండ పార్కు ఏరియాలో మరి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక 5000 గజాల పార్కు చేస్తే దాంట్లో ఒక మన ఏదైతే వాటర్ ట్యాంక్ కట్టినో ఇప్పుడు అక్కడ పార్క్ అనేది శూన్యం అయిపోయింది. ఇప్పుడు కనీసం ఇంత పెద్ద స్లమ్ముల 45 ఎకరాల స్లమ్ స్లమ్లో ఒక పార్క్ అనేది కూడా లేదు. మరి
చేయడానికి మటుకు కబ్జా చేసి ఇండ్లు అమ్ముకోవడానికి మటుకు స్థలాలు దొరుకుతున్నాయి. ఈ డబుల్ బెడ్రూమ్ అంటారు, సింగిల్ బెడ్రూమ్ కూడా లేవు. మరి ఒక్కరికి ఒక ఒరిజినల్ పట్టా ఇచ్చిన పాపాన లేదు ఇప్పటివరకు గవర్నమెంట్. ఎందుకంటే రేపు పొద్దుగల పబ్లిక్లో మేము అదే నినాదంతో వెళ్ళబోతున్నాం. మేము ఎక్కడ పోయినా కానీ సార్ మీరు రావాలి, మీరు ఏదైతే పీజీఆర్ గారు గెలిచారో 10 సంవత్సరాల 2004లో అప్పుడే చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు వీళ్ళు గెలిచి 6.5 సంవత్సరాలు అవుతుంది కానీ ఏది కూడా మాకు అభివృద్ధి కనపడలేదని చెప్పి ప్రతి పబ్లిక్ మహిళలు కానీ లేడీస్ కానీ అంటారు. అది ఏదైతే 2000 ఏదైతే ఇస్తున్నారో ఏదైతే మన ఆ పింఛను కూడా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చారు కానీ ఇప్పుడు నెక్స్ట్ పెట్టుకున్న వాళ్ళకు రావట్లేదు, నెక్స్ట్ పెట్టుకున్న వాళ్ళకు రావట్లేదు. అదేంటంటే మేము అప్లికేషన్ ఇస్తున్నాం కానీ మాకు పింఛన్లు కూడా రావట్లేదు సార్. ఆ రూపాయి కిలో బియ్యం అదే మీరు చేసిన రూపాయి కిలో బియ్యం కానీ మళ్ళీ ఇంకా కొత్త పథకం ఏం లేదు. ఆ సాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి షా అదంటు అది వచ్చిన వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక సంవత్సరం అప్లై చేసుకునే వచ్చినాయి, మళ్ళీ వేరే వాళ్ళకి రాలేదు. ఎందుకంటే మళ్ళీ రండి రండి పెట్టినారు అంతే, వాళ్ళు తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి తప్ప వాళ్ళకు పనులు అవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే రేపు పొద్దుగాల గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ జరగబోయే టైంలో వాళ్ళైతే మేము ముందుకొస్తాము, మళ్ళీ మీకే మేము ఓట్లేస్తాము, గెలిపిస్తాము. చేయాలంటే మీరే అభివృద్ధి. వీళ్ళు 200 లక్షల కోట్లు ఇస్తున్నాం, 100 వేల కోట్లు ఇస్తున్నాం అంటారు కానీ మాకైతే రావట్లేదు సార్. ఎక్కడ చూసినా ఏ రోడ్డు చూసినా డ్రైనేజీ వ్యవస్థ కంపుగా ఉందండి. ఈ కోవిడ్ ప్రాంతం కోవిడ్ ఏరియా వచ్చేసరికి అయితే చాలా అధ్వానంగా తయారైంది.